పెట్టిండ్రు, బస్సుల ట్రిప్పులు తగ్గించారు. మునుపు 4 ట్రిప్పులు వస్తాయి, ఇప్పుడు 2 ట్రిప్పులు వస్తుంది. అలా కాలు వెళ్దామంటే జాగ దొరకకుండా చేసిండ్రు. మరి బస్సు పెట్టిన వాళ్ళు పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలన్నా తగ్గిస్తారా? కానీ వీళ్ళు తగ్గించుకుంటూ పోతున్నారు. ఇక మహిళలకేమో ఈ రకంగా మోసం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, చేసినారే? అరే దేవుని మీద ఒట్టు పెట్టిండు కదా భద్రాద్రిలో, రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు, దేవుని మీద ఒట్టు పెట్టారన్న మాట తప్పుతారా? సమక్క సారక్క మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, మెదక్కు చర్చి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, జహంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. ఎవడన్నా ముఖ్యమంత్రి దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతారా? ఈ ఎందుకంటే కొంతమంది అయ్యగారు చెప్పింది నాకు, దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పితే ఆ రాజ్యానికి మంచిది కాదట. పాలకుడే పాపం చేస్తే మరి ఆ ప్రజలకు అరిష్టము, ఆ ప్రజలకు మరి అన్యాయం జరుగుతుంది, దేవుడు శపిస్తే అని చెప్పి కొంతమంది అయ్యగారు చెప్పిండు. నేను దేవుని దగ్గర పోయినా, దేవుడా మా ముఖ్యమంత్రి 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాని, రుణమాఫీ చేయకుండా నిన్ను మోసం చేసిండు దేవుడా. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయినా, మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, మా ముఖ్యమంత్రిని క్షమించు, నా తెలంగాణ ప్రజల్ని కాపాడు దేవుడా అని చెప్పి దేవుడి దగ్గర పోయి దండం పెట్టిన, దేవుడికి దండం పెట్టిన ఈ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించు. ఏమన్నా మాట్లాడితే మా ముఖ్యమంత్రి అయితే దేవుని మీద ఓట్లు, లేకపోతే తిట్లు. ఇంకేమన్నా ఉన్నాయా? ఆ టీవీ వెంట చాలు, అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. పనిచేసే తక్కువ, లొల్లి పెట్టేది ఎక్కువ. ఏమన్నా చేసిండా? దేవుడికి మొక్కిన, దేవుడు ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించి, ఈయనకు మంచి బుద్ధినిచ్చి మంచి పాలన అందించేటట్టు మా ముఖ్యమంత్రి దగ్గర ఆగమాగం ఉన్నాడు, ఆయనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా దేవుణ్ణి మొక్కాల్సి వచ్చింది. ఏం మాట్లాడు, ఆయనకు మంచి వాక్కును కూడా ప్రసాదించమని చెప్పిన. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మార్గదర్శకంగా ఉండాలి. మొన్న పెళ్లికి పోతే కాంగ్రెస్ లీడర్లు కలిసిండ్రు, ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం, పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారు అన్నారు. ఆ టీవీ ఛానల్ అన్నా మారుస్తున్నాం, టీవీ అయినా బంద్ పెడుతున్నాం, ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రజలు అంటున్నారు. అన్ని అబద్ధాలే, మా నోరిప్పితే అబద్ధాలే. హైదరాబాద్ కంటే 3 దిక్కుల సముద్రం ఉన్నదట, ఉన్నదా? ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉంది అంటాడు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట, దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతారట. అరే ఏం మాట్లాడుడది, ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన్న ఉండద్దా ముఖ్యమంత్రికి? ఏది పడితే గదే మాట్లాడతాడు, అన్ని అబద్ధాలు. అయినా ఎవరు మాట్లాడతారు ఎట్లా? పనిచేసేటోడు మంచిగా మాట్లాడతాడు, పని శాతగానోడే ఎవడైతే ఓటమి పాలవుతాడో వాడు నోరు జారుతాడు, అంతే కదా? శాతగానోడు అబద్ధాలు ఆడతాడు. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టలే వీళ్ళు, ఇల్లు తిరగలేదా? ఒక్క గ్యారంటీ అని అమలైనాదే. నేను అడుగుతా ఆరిట్లా, మొదటి గ్యారంటీ మహిళలకు 2500 వచ్చిందా? రెండవ గ్యారంటీ 15,000 రూపాయల రైతు బంధు వచ్చినాదే, వచ్చిందా? మూడవ గ్యారంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కటని వచ్చిందా మీ ఊర్లో? నాలుగవ గ్యారంటీ విద్యార్థులకు 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాదే. ఐదవ గ్యారంటీ అవ్వా తాతలకు 4,000 పింఛన్ వచ్చిందా? కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, వీళ్ళు ఇచ్చిండ్రా? అంటే ఒక్క గ్యారంటీ అమలు కాలే, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మరి ఏడాది నిండింది, ఆత్మవిమర్శ చేసుకో, ప్రజల క్షమాపణ చెప్పు, తప్పైంది, మిమ్మల్ని మోసం చేసినాము, 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి 350 రోజులు నిండినా గ్యారంటీలు అమలు చేయలేదని తప్పైందని తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే మన కేసీఆర్ ఓట్లల్లో చెప్పకపోయినా, ఎలక్షన్ చెప్పకపోయినా రైతు బంధు ఇయ్యలేదావే. కరోనా వచ్చినా రైతు బంధు ఇచ్చిండు, కరోనా కష్టకాలంలో కూడా
మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, కానీ రైతులకు మాత్రం రైతు బంద్ ఇచ్చి చూపించిండు కేసీఆర్. మరి వీళ్ళు ఎందుకు బంద్ పెట్టిండు? 15,000 ఇస్తామన్నారు, ఈయంత 10,000 ఎగ్గొట్టిండు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, అది కూడా ఎగ్గొట్టిండు. ఏ ఒక్కటి కూడా చెయ్యని మోసపూరిత పార్టీ కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? ఏమనంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టారట, అడిగితే దవా ఇస్తున్నారు. వెనకటికట ఓ సామెత ఉంటుంది, ఇగురం లేనోడు ఎగుసం చేస్తానట, వడ్లు వాగుల కొట్టుకపోయినాయట, గడ్డి గాల్ల కొట్టుకపోయిందట. ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన గట్లున్నది, ఈ రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది, అంతా మోసం. అందుకే నేను మొన్న ఎక్కడనో అన్నా, నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదయ్యా, నిన్ను ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాము అని చెప్పిన. ఇప్పుడు మాట మీద నిలబడితే మాట మీద నిలబడి మోసం చేస్తే ఏమనాలి? ఎగవేత ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్ప, ఈ మాట అంటే కేసు పెట్టారట, పెట్టుకో 100 కేసులు పెట్టుకో, నేను అంటనే ఉంటాను నిన్ను అని చెప్పిన. మూసి 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 అన్నాడు. నేనన్నా ఆ మూసి మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువన్నది నాయన, నీ నోటి కంపే ఎక్కువన్నది అని చెప్పిన. ఆ మూసి మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపే ఎక్కువైపోయింది. నీ నోటి కంపు సక్కగా చేసుకో ఫస్ట్. మా తమ్ముడు అదాని గురించి అంటున్నాడు, ఇక ఈ అదాని గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి, గల్లీ కాంగ్రెస్ ఒకటి. ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటుండు, రాహుల్ గాంధీ అదానిని అరెస్టు చేయాలి అంటుండు. మరి అదాని దగ్గర 100 కోట్లు తెచ్చుకున్నా రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో కూడా రాహుల్ గాంధీ చెప్పాలి. ఇప్పుడు 100 కోట్ల చెక్కు తీసుకున్నావు కదా మొన్న, మరి అదానిని అరెస్ట్ చేయాలని ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ మాట్లాడితే, గల్లీలో ఉండే రేవంత్ రెడ్డి 100 కోట్లు తెచ్చిండు అదాని దగ్గర, మరి ఈయనని ఏం చేయాలనో కూడా ఇవాళ రాహుల్ గాంధీ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాహుల్ గాంధీ ఏమో అదానిని అరెస్ట్ చేయాలంటాడు, రేవంత్ రెడ్డి ఏమో మంగళారతులు పట్టుండు, ఎదురుంగెదురుగా పోయి ఆయనతో అగ్రిమెంట్లు చేసుకుంటుండు, ఎదురుంగెదురుగా పోయి రాహుల్ గాంధీతోని అంతర్గత ఒప్పందాలు చేసుకుంటుండు. మరి అదే మన కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే, కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అదాని అంటోని తెలంగాణలో అడుగుపెట్టనిచ్చిండా? అదాని అంటోందు ఒక్క రూపాయి అన్న మన తెలంగాణలో కేసీఆర్ చేసిండా? మరి కేసీఆర్ ఏమో అదాని అంటే ముందే ఆయనకు క్లారిటీ ఉంది గనక ఆయనను తెలంగాణకు దూరం పెట్టిండు. ఇలా అమెరికాలో అదాని మీద కేసు పెట్టిండు, ఆయనను అరెస్ట్ చేయాలంటున్నారు. అదాని ఎవరెవరికి లంచాలు ఇచ్చిండో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. మరి అదాని ఇలా రేవంత్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళి వేరే ఇచ్చిండు, బయటకు వెళ్ళి వేరే ఇచ్చిండు, దీని మీద కూడా విచారణ జరపాలి. అందువల్ల ఇలా ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఎవరి దక్షత ఏందో ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే అదానిని తెలంగాణలో అడుగు పెట్టనీయలేదు, ఏడాది లోపలనే రేవంత్ రెడ్డి అదానితోని అగ్రిమెంట్ల మీద అగ్రిమెంట్లు చేస్తుండు. అంటే మంచి ఏందో చెడేందో ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, పాలేందో నీళ్ళేందో ప్రజలకు అర్థమవుతా ఉంది.